మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబో ఎన్నో మిస్టీరియస్ వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు మనం వచ్చిన ప్లేస్ ఇది బెలూమ్ కేవ్స్, కర్నూలు డిస్టిక్లో. ఇది యాక్చువల్లీ యాగంటి దగ్గర, యాగంటి నుంచి ఒక 25-30 కిలోమీటర్స్ ఉంది, బనగానపల్లి దగ్గర వస్తుంది. ఇక్కడ ఇంతకీ ఇక్కడ ఏంటంటే ఈ ప్లేసు, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇక్కడ నేను నించున్న ప్లేసు, ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తము లోపల సహజంగా ఏర్పడిందే గుహలు ఉన్నాయంట. కేవ్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ దాకా మొత్తం విస్తరించి ఉన్నాయంట కేవ్స్. సో ఇక్కడ నేను నించున్న ఈ చెట్లు నాటిన ప్రదేశం మొత్తము, ఇంకా ఇటు సైడు, ఇంకా బ్యాక్ సైడు బుద్ధుని విగ్రహము, ఈ ఏరియా మొత్తము కేవ్స్ ఉన్నాయంట. మొత్తము 3 కిలోమీటర్స్ వరకు సరౌండింగ్లో లోపలే కేవ్స్ సహజంగా ఏర్పడినాయంట. సో తర్వాత వాటిని బుద్ధిస్టులు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి కొన్ని రోజులు వాడారంట. సో తర్వాత మళ్ళీ ఇంకా కొంతమంది 1884లో ఈ కేవ్స్ను కనిపెట్టి సో వాటిని డెవలప్ చేసిన తర్వాత ఏపీ గవర్నమెంట్ 2000 ఇయర్లో వాటిని తీసుకొని డెవలప్ చేయడం స్టార్ట్ చేసిందంట. సో యాక్చువల్లీ ఈ కేవ్స్ 1884లోనే రాబర్ట్ అనే ఒక ఐరోపా ఒక సైంటిస్ట్ అతను కనుక్కున్నాడంట. అతను కనుక్కొని వాటిని బుక్లో రాశాడంట. సో తర్వాత అలాగలాగా వీటి గురించి అందరికీ తెలిసింది. సో నేను ఈరోజు మీకు అందరికీ ఆ కేవ్స్ మొత్తం నేను చూపిస్తాను. ఓకే, లోపల 3 కిలోమీటర్స్ వరకు సరౌండింగ్లో లోపలే ఉన్నాయంట. సో అవన్నీ నేను మీకు ఈరోజు చూపిస్తాను. బ్యాక్ మొత్తం చూస్తుంటే చాలా పెద్ద విశాలంగా ఉంది ప్లేసు. ఈ ప్లేస్ లోపలే ఆ కేవ్స్ అన్నీ ఉన్నాయంట. సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుందంట అవంతా చూసి మళ్ళీ పైకి రావాలంటే. సో వెళ్దాం మనం అక్కడికి, వెళ్ళి లోపల ఎలా ఉన్నాయి కేవ్స్ అవన్నీ చూద్దాము. ఓకే, సో మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ వెళ్ళేసి అక్కడ టోకెన్ తీసుకొని వెళ్ళాలంట లోపలికి. ఒకసారి లోపలికి వెళ్తే 1 అవర్ వరకు బయటకు వచ్చేదని కుదరదంట, అంత అన్ని ప్లేసులు ఉన్నాయి లోపల చూసేదానికి. సో అవన్నీ చూసుకొని మనం పైకి వద్దాం. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్దాం. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఎలా ఉందో అంతా చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇది నేను ఇంతసేపు నేను నా బ్యాక్ సైడ్ చూపించాను కదా, సో ఇది ఫ్రంట్ సైడ్ యాక్చువల్లీ. సో ఎలా ఉందంటే అసలు మామూలుగా లేదు ప్లేస్ అంతా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మొత్తం లోపల పైన అంతా కేవ్స్ ఉండేదే. అక్కడక్కడ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, సో వాటర్ ఉందా, ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా. సో ఆ ఎయిర్ ఫిల్టర్స్ లోపల కేవ్స్ లోపల ఊపిరి ఆడకుండా ఉండే టైంలో ఆ పైన ఉన్న గాలిని లోపలికి తీసుకొని పోతాయంట అవి. సో అవి లోపలికి వెళ్ళిన తర్వాత మనము చూడొచ్చు ఇంకా క్లియర్గా. పైకి అయితే అవి పైన ఉన్న గాలిని లోపలికి తీసుకెళ్తాయంట అవి. ఒకసారి చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు ఈ చెట్లు నాటిన ప్రదేశం మొత్తం ఇంకా అది కేవ్స్ ఉండేది అనమాట. ఈ ఏరియా మొత్తం ఆ సరౌండింగ్ 3 కిలోమీటర్స్ దాకా కేవ్స్ అని అంటుండేది ఈ ఏరియా మొత్తం. ఒకసారి వెళ్దాం మనం ఇక్కడ. లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు గుహల్లోకి. ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి దాదాపు చాలా కిలోమీటర్స్ వరకు లోపలే గుహలు ఉన్నాయంట. లోపలికి ఇంకా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని లోపలికి పంపారు. సో ఎందుకంటే లోపల ఊపిరాటం చాలా కష్టమంట. సో ఇక్కడ చాలా కిలోమీటర్ల వరకు చాలా గుహలు ఉన్నాయంట. సో నేను వాటిని అన్నీ ఒకే వీడియోలో చూపించడం కన్నా పార్ట్లుగా డివైడ్ చేసి చూపించడం బెటర్ అనిపించేసి చాలా లోపలంతా తీసాను. సో అవన్నీ మీకు అన్నీ నేను ఒకటొకటిగా చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే ఎంట్రన్స్, లోపలికి వెళ్దాం మనం ఇంకెలాగో.
లోపలికి వచ్చాం మనము. సో అక్కడక్కడ లైటింగ్ బిగించారు, ఎందుకంటే మొత్తం లోపల డార్క్గా ఉంది. ఊపిరాట కూడా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే లోపల. మీరు చూస్తున్నారు కదా పైన మొత్తం బండ, దాని లోపల దారిలాగా ఉంది. అక్కడక్కడ ఒక్కొక్క లైట్ బిగించారు. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం. సో ఇవంతా అప్పట్లో బుద్ధుల కాలంలో వాళ్ళు బుద్ధులు తపస్సు చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి ఈ గుహలు యూజ్ చేసేవారంట అప్పట్లో. సో గుహలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎలా కట్టారు ఇవంతా, అసలు డార్క్గా ఉంది ఫుల్గా, వీళ్ళు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇది కూడా ఈ కేవ్స్ అన్ని, సో 1984లో ఒక బ్రిటిష్ రాబర్ట్ అనే వ్యక్తి ఇది మొత్తం సర్వే చేసి ఇక్కడ గుహలు ఉన్నాయి అని చెప్పేసి వాటిని కనుక్కొని అందరికీ తెలిసేలాగా బుక్స్లో రాశాడంట ఈ గుహల గురించి. సో ఊపిరి తీసుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ లోపల, ఎంత వేడిగా ఉందంటే లోపల. అక్కడక్కడ ఎయిర్ ఫిల్టర్స్ పెట్టారు, సో బయట నుండి లోపలికి గాలి రావడానికి, అది లేకపోతే అసలు లోపల ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టం ఉంది. సో ఇక్కడ రెండు దారులు ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. సో మనం ఏదైనా దీంట్లో ఇందులో నుంచి బయటకు వెళ్ళేసి ఒకసారి వద్దాం. సో లోపల ఈ లోపల ఏముంది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఊడల మరి మండపం అంట, ఇటు సైడ్ పోతే ఊడల మరి మండపం అంట, ఇక్కడ మార్కేశ్వరంలో. సో ఇటు సైడ్కి వెళ్దాం లోపల ఏముందంటే.